వరిని కొనేది కేంద్రమే అన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. అదే నిజమైతే ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కార్యాలయం ముందు ధర్నా చేయాలన్నారు. అబద్దాలు ఆడడం బీజేపీకి అలవాటని అన్నారు గంగుల కమలాకర్. వరిని కొనొద్దడానికి ఏదో కారణం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. కలెక్టర్ల ద్వారా, అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా ఒక భయానక వాతావరణం నుంచి రైతులను బెదిరించే ప్రయత్నం చేస్తే ఎట్టి వద్ద తెగించుకుంటారు, దేనికైనా కొట్టారు, అవసరం జైలు కూడా పోతారు రైతుల కోసమే. నేను పోతాం, మా నాయకులు పోతాం, మా కార్యకర్తలు పోతారు, దేనికైనా తెగించి కొట్టాడతాం. నీ సంగతి చూస్తాం బిడ్డ, 2 తారీఖు తర్వాత ఎట్లా కూడా చూస్తాం, గల్లవంటి కనిపిస్తాం. నేను కొనేది మేము కొనడానికి సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం. మేము బండి సంజయ్ సూటుగా చెప్తున్నాం, మేము ఈ కాగితం తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం యొక్క పీయూష్ గోయల్ ఆఫీస్ ముందర ధర్నా చేయండి, మా రాష్ట్ర ప్రభుత్వం తప్పించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక బ్రాంచ్ కూడా ఓపెన్ చేయండి, టోటల్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితే కొనుగోలు చేయండి, మేము స్వాగతిస్తాము, ఏం చేస్తుంది ఎఫ్సిఐ ఇప్పుడు, ఎందుకు నిద్రపోతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకు మీద వేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది, ఎఫ్సిఐ నిద్రపోతుందా, ఎఫ్సిఐ బాధ్యత ఏంది కొనుగోలు చేయొద్దా, కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఏంది, రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి గింజ కొనే బాధ్యత మీదే.